అబ్బో ఎందరా కాంబినేషన్ చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. సో నేను ముందు వీడియోలో చెప్పాను కదా కశ్మీర్కి వెళ్తున్నామని చెప్పేసి, నా పనులు ఏమేమి ఉంటాయి, కశ్మీర్కి వెళ్ళేటప్పుడు ఏమేమి రెడీ చేసుకోవాలనేది ఒక వీడియో పెట్టాను. సో ఈ రోజు ఏంటంటే ఈ రోజే వెళ్తున్నాం అనమాట కశ్మీర్కి అయితే. సో అందుకోసమని చెప్పేసి నేను ఉదయాన్నే లెమన్ రైస్ అయితే చేస్తున్నాను. సో మార్నింగ్ అయితే ఇంట్లోకి అన్నం వండి పప్పు చేసి అప్పడాలు నేను మొన్న చేశాను కదా, సో ఆ అప్పడాలు అయితే ఫ్రై చేశాను, అప్పడాలు వీడియో కూడా పెట్టున్నాను. తర్వాత అవి ఇంట్లోకి వండాను. ఇంకా నేను దేవుడి దగ్గరికి తీసుకెళ్దామని చెప్పేసి అక్కడ తినడానికి అని చెప్పేసి లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఒక దబర్ అయితే ఫస్ట్గా పెట్టాము, ఇంకొక దబర్ కూడా పెట్టాలండి. సో కశ్మీరు నెల్లూరుకి దగ్గరలో అనమాట, నెల్లూరు నుంచి కశ్మీర్కి 25 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సో చాలా పవర్ఫుల్, మస్తాన్ స్వామి దర్గా చాలా పవర్ఫుల్, ఎట్లాంటి వాళ్ళకైనా అక్కడ చాలా బాగా నయమవుతుందండి. పిచ్చి బట్టి మెంటల్గా మానసిక పరిస్థితి బాగలేకుండా ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా అక్కడికి వచ్చి చాలా సంవత్సరాలుగా చాలా మంది అయితే ఉంటారండి. మేము చాలా సంవత్సరాలు అయితే వెళ్ళున్నాము. సో అట్లాంటి వాళ్ళకి ఈ టెంపుల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో మొత్తం కూడా వీడియోలో అయితే నేను మొత్తం కూడా చాలా చెప్తాను. ఈ వీడియో ఇంకా కూడా నెక్స్ట్ వీడియోలో కూడా ఉంది. సో మొత్తం కూడా చూడండి, బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. టెంపుల్ని కూడా మీకు చాలా బాగా అయితే చూపిస్తాను. అలాగే నేను ఇక్కడ ఏమేమి తీసుకెళ్తున్నాను, ఎలా వెళ్తున్నాము మొత్తం కూడా అయితే ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే నేను ముందైతే అన్నం వండుతూ ఉన్నాను, అన్నం అయితే ఉడికిపోతుంది, బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫ్రెండ్స్, ఏసీ అయితే కాగిపోయింది. ఇంకా ఏసీలో బియ్యం అయితే వేసేయాలి. చూడండి ఏ విధంగా మరిగిపోతుందనో. ఈ అన్నం ఉంచేసిన తర్వాత మళ్ళీ ఇంకో దబర్ సేమ్ ఇదే దబర్లో మళ్ళీ వేసులు అయితే పెట్టాలండి. అంటే బంధువులు చుట్టాలు ఎక్కువ మంది ఉన్నారు కదా, సరిపోకపోవచ్చు, అందుకని కొంచెం ఎక్కువే తీసుకెళ్తున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్ అన్నము. ఇప్పుడైతే బాగా మంటేయాలి, లేదంటే మనకు లెమన్ రైస్కి పొడి పొడిగా రాదు. మంచి మంట అయితే పెట్టాలి. ఇప్పుడు ఇప్పుడు వరకు మండింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మాత్రము ఇంకా పెద్దగా మంటేసేయాలి. అప్పుడైతే మనకు తొందరగా నీట్గా ఉడుకుతుంది అన్నమాట. సో మూత అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. ఆ అన్నం ఉడికిన తర్వాత మనం పట్టుకొని వంచుకుంటా. ఇదిగో చిల్లి చిల్లిగా ఉంది కదా, ఈ హోల్స్లా దీంట్లో అయితే పోసేస్తాము. ఇట్లా పోసేస్తే మనకు చేతులు కాలకుండా తొందరగా పోతుంది అని చెప్పి ఇటు పెడతాము. ఇదిగో ఈ దెబ్బర మీద కానీ ఏదో ఒక దెబ్బర మీద, ఈ దెబ్బర అయితే ఇట్లా ఊగిపోతుంది. ఏదో ఒక దెబ్బర మీద పెట్టేస్తే ఇంకా దాంట్లో పోసేయచ్చు. ఆ కాలుది అయితే పట్టుకోమని చెప్తున్నావా కదా, ఇద్దరం పట్టుకున్నావా, ఇద్దరు పట్టుకోవాలా, జాగ్రత్త ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆన్ చేసావునా, అందుకని అట్టే ఉండు. గోతం ఎటు పెట్టిదా? చూడు ఏం చేసిందా, కాలిపోవాలని మట్టి పడుతుంది. ఇక్కడ ఇక్కడ కలుదుగా నీళ్ళు ఉన్నాయి చూడు, మట్టి పడుకుంటే ఏం పడుతుంది, మట్టి పూసేస్తుంటే అట్లుండో. ఇద్దా ఎత్తు చెప్తా, పట్టుకో పట్టుకో చెప్తా, ముందునే నువ్వు పెట్టుకో చెప్తా. నిదానం, కాలు మీద పోతాయి. స్కిప్ ఫ్రెండ్స్. ఇదిగో అన్నం అయితే ఒక టిప్ అన్నం అన్నమాట ఇది. సో వండేసాము ఇది. ఇంకా ఇలా మూత వేసేస్తే ఆవిరి పోకుండా అన్నం ఎండిపోకుండా ఉంటుంది అని చెప్పేసి ఇట్లా గీసింది మాత్తమ్మ. ఇదిగోండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకోసారి గీసరు. దాన్ని ఉంచేలాపు దున్న తిరిగి దోలు తీరినట్టు అయ్యింది. ఇదిగో ఇంకో వేసరు అన్నమాట ఫ్రెండ్స్. ఇదిగో మా అత్తమ్మ అయితే ఇక్కడ లెమన్ రైస్ పులుసు కలుపుతా ఉందా చెప్పాను కదా, మా అత్తమ్మ చేస్తుందని చెప్పేసి. మా అత్తమ్మ చాలా బాగా చేస్తుంది, అందుకే మా అత్తమ్మనే చేయమని చెప్పాను. అందుకే మా అత్తమ్మ పులుసు అయితే కలిపేస్తుంది. ఇంకా మీరు చూసారు కదా, నేను మా ఆయన అయితే అన్నం వంచేసాము.
అన్నం వంచేటప్పుడు మా ఆయనకాడ నాకు తిట్లు కూడా జరిగాయి. ఇంకా మా అత్తమ్మ అయితే ఇక్కడ పులుసు అయితే కలుపుతూ ఉంది. ఇంకా పప్పులు అయితే ఫ్రై చేయాలి, సపరేట్గా ఫ్రై చేస్తామండి, ఎందుకంటే పులుసు అన్నంలో వేస్తే మెత్తగా నలిగిపోతాయని చెప్పి సపరేట్గా అయితే చేస్తాము. ఓకేనా? ఇంకా నేను మళ్ళీ అన్నం పెడుతున్నాను కదా, దాన్ని అయితే ఇంకా మంటేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది రెండోసారి అన్నము, ఇందాక ఒకసారి ఉంచాం కదా, సో ఇది రెండోసారి. ఇందాక వచ్చినప్పుడు మా ఆయన ఉన్నాడు, ఇప్పుడైతే మా ఆయన లేడండి. ఇప్పుడు నేనే వంచాలా, నేనే ఎత్తి పొయ్యాలి దాంట్లో, చూస్తా ఉండండి ఎంత కష్టపడతానో. ఇందాక వంచేటప్పుడు అయితే మా ఆయన దగ్గర నాకు తిట్లు కూడా, అమ్మో ఎందరైద్యా, చాలా వెయిట్ అండి. ఇందాక మా ఆయన వంచాడు కాబట్టి డైరెక్టర్గా వంచేశాడు. ఇంకా మనకు అంతలా ఎత్తలేం కాబట్టి నేను ఇలా చేస్తున్నాను ఇప్పుడు. ఇంకా ఈ అన్నం వంచేస్తే ఇంకా పులుసు అబ్బో అందరూ ఆకలింది నానా, నీళ్ళు గిన్నె పడాయి, కాలి మిందా, ఇదిగో ఇక్కడ పడింది. నిజమే, పొద్దున ఉంచుకునేటప్పుడు పడింది, ఇప్పుడు ఆ చిల్లుల్లో నుంచి వచ్చేసింది. ఆడే పోస్తాం ఫ్రెండ్స్. ఈరోజు అంతా కాల్చుకుంటానే ఉన్నాను ఫ్రెండ్స్. పొద్దున అను ఇంట్లో పండుతున్నాను కదా, అప్పుడైతే చేయి కాలింది. ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు కాలు మింద ఆ ముందులు దాన్ని పని చేయలే, ఆటోమేటిక్గా అదే తగ్గుతుంది. ఫ్రెండ్స్, అన్నం అయితే వంచేసాము, ఇదిగో అన్నం కూడా అయిపోయింది. ఇంకా అయితే స్కిప్ అన్నాం అనుకో మొహం పగిలిపోద్ది. ఇంకా అయితే నేను ఈ అన్నం కూడా అయిపోయిన తర్వాత ఆరబెట్టేసి ఇంకా పులుసు అయితే కలిపేసి పులుసు అన్నం రెడీ చేసి పెట్టి ఇంకా రెడీ అవటమేనండి. సో ఇంకా మనము పులుసు కలిపేటప్పుడు అయితే చూపిస్తాను. ఇంతేలే, ఇంకా నేనైతే ఇప్పుడు ఏర్చిన పప్పుల్ని ఫ్రై చేస్తున్నాను. పులుసు అన్నానికి అంతా రెడీ అయిపోయింది, ఇంకా ఏర్చిన పప్పుల వరకే ఇంకా కావాలి, దానికోసం అయితే ఫ్రై చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా కాలిందో, చేయి కాలింది, కాలు కాలింది. ఈరోజు అయితే అసలు టైమే బాగలేదు ఏందో. మా ఆయన కనుంటే నేను తప్పించుకో ఉండేదాన్ని, కాలు ఉండదు. మా ఆయన అయితే తెలివిగా పోషేస్తారు కాబట్టి, అందుకే ప్రతి పనిలో కూడా మా ఆయన సపోర్ట్ లేదు నేను చేయలేనండి. మా ఆయన సపోర్ట్ ఉంటేనే ఏ పనైనా చేయగలుగుతాను, లేకుంటుంటే చాలా కష్టం. ఈరోజు చూశారు కదా, ఈరోజు లేకపోతే లోపల అంత అయితే కాలు మీద అయితే పోసుకున్నాను. అది ఎక్కడ తిత్తులు రేగిపోద్దో, భయంగా ఉంది, చాలా మంట అయితే చేస్తుంది. ఏదైనా సరే మా హస్బెండ్ ఉంటేనే నాకు పని అనేది సక్సెస్ఫుల్ అవుతుంది, లేదంటే అది ఫెయిల్ అనమాట. అటుంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్, వేరు శనగ పప్పులు ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా మా అత్తమ్మ అయితే పులుసు కలుపుతూ ఉందాం. ఇదిగోండి మా అత్తమ్మ లెమన్ రైస్ అయితే కలుపుతూ ఉందన్నమాట. ఇంకా నేను పప్పులు కలిపి తెచ్చి చేస్తే ఇంకా ఇందులో యాడ్ చేసేసుకుంటుంది. ఇదిగోండి చూసారు కదా, మొత్తం మా అత్తమ్మ అయితే కలిపేస్తూ ఉంది. ఈరోజు లెమన్ రైస్ మాత్రం మా అత్తమ్మ చాలా బాగా చేస్తుంది. లెమన్ రైస్ అయితే ఆల్రెడీ మా అత్తమ్మ సగం కలిపింది. ఇంకా దీంట్లో ఇప్పుడే పప్పులు అయితే ఫ్రై చేశాను, వేరుశనగ పప్పులు అవి కూడా యాడ్ చేసుకుంటున్నాము. కలుపుతావా? కలిపేదా? ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ అన్నము, దీని అయితే కలిపేసుకున్నాము. ఇంకా ఇదిగో సెకండ్ అన్నం, ఇది దీన్ని కలిపి పెట్టాలా. ఇదిగో దీంట్లో ఎత్తుకొని పోతున్నాము అక్కడికి, వేసేదా? ఇదిగో దాంట్లోకి, దీంట్లోకి అయితే ఎత్తుకొని పోతున్నాము, ఈ దబర్లో ఎత్తుకోబోతున్నాము. అందుకే ఇంకా ఫ్రై అంటున్నాం, కలిపిన పులుసు అన్నం అంతా కూడా
దీంట్లో అయితే పెట్టుకుంటున్నాము. సరిపోతుంది సాల్ దానిలా. ఫ్రెండ్స్ లెమన్ రైస్ అయితే కలిపేసాము, ఇదిగోండి దీంట్లో. ఇంకా దీంట్లో తీసుకెళ్తాము, కాకపోతే ఇది కొంచెం వేడిగా ఉంది. వేడి సలాడిన తర్వాత ఇందులో వేసుకొని సో రెండు అయితే తీసుకెళ్ళిపోతాము. సో ఇంకా లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది, ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసి వాళ్ళతో పాటు ఇంకా నేను కూడా రెడీ అయిపోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మేమందరం రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే మాట్లాడుకుందాము. ఫ్రెండ్స్ ఇదిగో మా ఆడపడుచు కూతురు, మా ఆడపడుచు కాదు, వాళ్ళ పిల్లలిద్దరూ ఇంకా వాళ్ళ అత్తమ్మ వాళ్ళు అయితే వచ్చేసారు. ఇక్కడ నుంచి బయలుదేరదామని చెప్పేసి ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళ ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోన్నారనమాట. వాళ్ళు అక్కడి నుంచి అక్కడికైతే వచ్చేస్తారు డైరెక్ట్గా కశ్మీర్కి. ఇంకా వీళ్ళైతే ఆటో పెట్టుకొని డైరెక్ట్గా ఇంటికైతే వచ్చేసాడు. ఇడుగోండి నా అల్లుడు అంతకొద్దు లేకపోయినా సరే దాన్ని చూడు ఎట్టేసేసుకున్నాడు సొక్కా చెప్పి ఆ ఇంట్లో వాళ్ళ అత్తమ్మ అనమాట, మా ఆడబిడ్డ వాళ్ళ అత్తమ్మ. హాయ్, చిన్నగా డాన్స్ అయితే మా బుడ్డి పాప అయితే డాన్స్ భలే ఆసక్తి. దర్శక పాప అమ్మా స్టైల్ చూడండి అమ్మా, మేన మామూలు స్టైల్ ఇదే, ఇదంతా మామూలు స్టైల్ తీసిపెట్టేస్తున్నాడమ్మో. పిల్లలనైతే రెడీ చేశానండి, నేనైతే ఇంకా రెడీ కాలేదు, ఇంకా మా హస్బెండ్ కూడా ఇంకా రెడీ కాలేదు. సో ఇంకా మా హస్బెండ్ రెడీ అవ్వాలి, తర్వాత నేనైతే రెడీ అవుతాను. అందరు రెడీ అయిన తర్వాతే నేనైతే రెడీ అవుతాను. ఇంకా మా పిల్లలందరికీ రెడీ చేశాను. సో వాళ్ళందరికీ ఇక్కడ నేను నెయిల్ పాలిష్ అయితే పెడుతున్నానండి, మా పిల్లలకి అలాగే మా ఆడపడుచు పిల్లలకి అనమాట. మా బుడ్డోడు చూడండి ఎలా పెట్టించుకుంటున్నాడోను. నా కొడుకు అయితే పెట్టానండి చూడండి, వాడు లేక లేస్ అయితే వెళ్తూ ఉన్నాడు ఇంట్లోకి. ఇంకా వీళ్ళిద్దరికి పెడతా ఉంటే చూడండి ఎంత స్టైల్గా కూర్చొని పెట్టించుకుంటున్నారేమో. ఇంకా వీళ్ళందరినీ రెడీ చేసి అన్నీ సర్దేసిన తర్వాత ఆ తర్వాతే నేనైతే రెడీ అవుతానండి. అంతేనండి, ఈరోజే కాదు ఎప్పుడు కూడా అందరు రెడీ అయిపోయిన తర్వాతే నేనైతే రెడీ అవుతాను. పిల్లలకైతే నెయిల్ పాలిష్ పెట్టేసి ఆ తర్వాత నేను కూడా రెడీ అయిపోయానండి. రెడీ అయిపోయి అయితే ఇంట్లో మనము ఎక్కడికైనా వెళ్ళే ముందు దేవుడికైతే దండం పెట్టుకొని దీపారాధన చేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికన్నా వినాయకుడు చాలా పవర్ఫుల్ అండి. ఏ దేవుణ్ణైనా దర్శించుకునే ముందు, మనం ఏ పూజ చేసేటప్పుడైనా సరే ముందు వినాయకుడికి పూజ చేసుకొని దండం పెట్టుకొని వెళ్ళాలి. అందుకే నేను కూడా అందరం కూడా రెడీ అయిపోయాము. ఇక్కడ నేనైతే పూజని చేసుకుంటున్నాను, అంటే ఒక దీపారాధన చేసుకొని దేవుణ్ణి దండం పెట్టుకొని అప్పుడు బయలుదేరితే మంచిదని చెప్పేసి నేను ఇక్కడ ఇంట్లో మాత్రము పూజలాగా చేసుకొని కొంచెం దండం అయితే పెట్టుకుంటూ ఉన్నాను. ఇంకా మా చిన్నోడైతే వాడు కూడా దండం పెట్టుకుందామని చెప్పి వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నాడు. టైం అయితే అయిపోతూ ఉందండి, ఆటో వస్తుంది కదా అని చెప్పేసి అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఆటో అయితే చాలా లేటుగా వచ్చిందండి, తొందరగా రాలేదు. సో అందుకని చెప్పి చాలా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా ఎప్పుడో ఎల్లుండాల్సింది, ఆటో రాకనే చాలా లేట్ అయితే అయిపోయింది ఈరోజు. ఇంకా నేను పూజ అయితే చేసుకుంటూ ఉన్నానండి, పూజ చేసుకొని ఇంకా దండం పెట్టేసుకొని ఆ తర్వాత సో ఇంకైతే అందరం కూడా దండం అయితే పెట్టుకున్నామండి. పెట్టుకొని ఇంకా నేను కారుకి అలాగే ఆటోలకి మనం అక్కడికి ఏమేమి ఎత్తుకెళ్ళాలో ఏమేమి తీసుకెళ్లాలో అన్నీ కూడా అయితే అక్కడ పెట్టేసామంటే ఇంకా మనం ఎప్పుడు రెడీ అయిపోతామో ఆటో వచ్చిన తర్వాత అయితే బయలుదేరిపోవాలి. ఫ్రెండ్స్ ఇగో బ్యాగులు అయితే సర్దేసుకున్నాము. ఇప్పుడైతే అందరం కలిసి ఫస్ట్ ముందు వ్యాన్లో కారులో పెట్టేసుకుంటున్నాము, తర్వాత అందరం పోయి ఎక్కేస్తాము. ఇదిగో మా బుడ్డోడు చూడండి ఒక బ్యాగ్ అయితే తగిలిచ్చేస్తున్నాడు, ఇంకా నేను ఒక బ్యాగు. ఇదిగో మా కోడలు దపాప, ఇదిగో మా కోడలు మా ఆడబిడ్డ కూతురు. వాళ్ళ చరణ్ మామ ఏం చేసుకుంటుందంట, అందుకని నాకు ఇప్పుడే నాకైతే ప్లానింగ్ కూడా చేస్తుంది అత్తమ్మ, నేను నీతోనే ఉంటా నీతోనే కూర్చుంటా అని చెప్పి. సో ఇప్పుడైతే ఇంకో బ్యాగులు అయితే సర్దేసుకున్నాము, ఇంకా కార్లు అయితే పెట్టేస్తాము, ఇంకా బయలుదేరాలండి. ఆటో కూడా వస్తుంది, ఆటోలో కూడా ఇంకా కొన్ని వస్తువులు పెట్టుకోవాలి కాబట్టి ఆటో అలాగే కారు. కమ్ కమ్ స్కిప్ యాడ పెట్టాలరా ఇది. పైన ఉంది, నువ్వేం దిగులు పడుబుల్లా. కార్లో అయితే మొత్తం పెట్టేసాము, ఇంకా కార్ ఆటో వస్తే బయలుదేరాలి. ఓ అమ్మ ఇది ఒకటి ఉండదు మళ్ళీ సర్దా ఉండదు
వదిలే, ఇదేం పెద్ద బొరువు లేదులే, కానీ ఇంకనా ఓకే వేసాము పండి, ఆటో వస్తే. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు టెంపుల్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయామండి. ఇక్కడ మా అత్తమ్మ చూడండి, ఎర్రమట్టితో తీర్థం అన్నమాట. ఇవైతే మస్సన్ స్వామికి ఫేమస్, సో ఇవైతే చల్లుకొని అక్కడికైతే వెళ్తాము. అందరం అయితే రెడీ అయిపోయాము. ఆ తీర్థం అనేది మస్సన్ స్వామికి చాలా ఇష్టం అన్నమాట. మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళేటప్పుడు పసుపు నీళ్ళు ఎలా చల్లుకుంటామో అలాగే ఎర్రమట్టితో నీరు అనేది చల్లుకొని వెళ్తే వెళ్తాము. సో ఇంకా మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు. ఇంకా ఆటో కూడా వచ్చింది, ఆటోలో కూడా వస్తువులు అయితే పెట్టేశాము. ఇంకా కారులో కూడా అన్ని వస్తువులు పెట్టేసుకొని ఇంకైతే బయలుదేరతామండి. సో అంతా కూడా ఇల్లంతా కూడా ఆ తీర్థం అనేది అయితే చల్లాము. ఇంకైతే బయలుదేరుతున్నాము. మొత్తం అన్ని వస్తువులు అయితే కారులో పెట్టేసాం కదా, ఇంకైతే బయలుదేరుతాము. ఇవరా వర్షిత్తా, వాళ్ళు ఇష్టం కదా, వాళ్ళు దాంట్లోనే వస్తున్నారు అని. ఇదిగోండి మా ఆడబిడ్డ కొడుకు, వాడైతే నిద్రపోతా ఉన్నాడు. ఇంక ఎత్తుకొని అయితే వెళ్ళిపోవాలండి. ఇదిగోండి మా ఆడబిడ్డ కూతురు, మా పిల్లలు, ఆడబిడ్డ కొడుకు, ఇంకా మా అత్తమ్మ, అందరం కూడా రెడీ అయిపోయాము. ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. సరే పోండి అయితే. కోటకు బా ఫస్ట్. ఫ్రెండ్స్ ఆటో వచ్చిందని చెప్పాను కదా, ఆటోలో మా అత్తమ్మ అయితే వెళ్ళిపోతుంది, కొన్ని వస్తువులు అయితే వెళ్ళిపోతున్నాయి. ఇంకా ఇవన్న ఆటోలో అక్కడ సామాన్లు కోటలో తీసుకుంటాము. సో ఆటో అయితే వెళ్ళిపోద్ది, ఇంకా మేమందరం అయితే కారులో అయితే వెళ్తామండి. హాయ్ ఫ్రెండ్స్, అడుగు నా పెద్ద కొడుకు ఇన్నాళ్ళకి హాయ్ చెప్తున్నాడు మీకు. ఫ్రెండ్స్ ఇంకైతే మేము కూడా బయలుదేరేస్తున్నాము. మా అత్తమ్మ అయితే వెళ్ళిపోయింది కదా, సో ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాము. నేనైతే ఇప్పుడే తాళం కూడా వేసేస్తున్నారండి, ఇంటికైతే వేసేసుకొని ఇప్పుడైతే బయలుదేరుతా ఉన్నాను. ఇదిగోండి తాళం అయితే వేసాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంక నేను కారు పోయి ఎక్కేసేయాలి. మా పిల్లలు అయితే, మా పిల్లలు మాత్రము ముందుగా ఎక్కేస్తున్నారు. వీడియో కూడా తీయలేదు వాళ్ళు నాకు. సో ఇప్పుడే బయలుదేరేస్తున్నాము. ఫ్రెండ్స్ ఇప్పుడే కార్ అయితే ఎక్కేసాము, ఇప్పుడైతే బయలుదేరి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఊర్లో కార్ అయితే ఎక్కామండి. ఎక్కేసి ఇంకైతే అందరం కూడా కూర్చున్నాము. మా అత్తమ్మ అయితే మీరు చూసారు కదా, ఆటో అయితే ఎక్కేసింది. ఎందుకంటే ఆటోలో వస్తువులు, ఇంకా మేక పొటేల్ని కూడా తీసుకెళ్ళాలి కదా, సో అందుకని చెప్పి మా అత్తమ్మ అయితే ఆటో ఎక్కింది. అక్కడి నుంచి ఆటో అయితే మా అమ్మ దగ్గరికి అయితే వెళ్తుందండి. వెళ్ళేసి మా అమ్మ దగ్గర పొటేల్ ఉంది, అక్కడ తీసుకొని ఇంకా మా అమ్మని ఎక్కించుకొని ఆ ఆటో అయితే వచ్చేస్తుంది. ఇంకా మేమైతే ఇంటి దగ్గర అయితే బయలుదేరాము. సో మా పిల్లలందరూ అయితే మీకు హాయ్లు బాయ్లు అన్నీ చెప్తూ ఉన్నారన్నమాట. ఇంకా ఇక్కడి నుంచి మా చెల్లెలు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తామండి, పక్కన ఊర్లే అన్నమాట, వాకాడు అంటే మా మరిది వాళ్ళ ఇంటికి. ఇదిగోండి వచ్చేసింది మా బుడ్డి తల్లి, బుడ్డి పాప, ఇదేనండి మా మరిది వాళ్ళ ఇల్లు. మా పాప అయితే వచ్చేసింది రాగానే, ఇంకా మా చెల్లెలు కూడా వచ్చేసింది అన్నమాట. అక్కడికి ఇంకా మనకు కావాలి కదా బట్టలు, బట్టలు అయితే తీసుకొని వచ్చేసారు. ఇంకా మా మరిది అయితే రాలేదండి, ఎందుకంటే రేపు వస్తారు. ఎందుకో తెలుసా, ఇక్కడ ఒక టామీ ఉందన్నమాట, డాబర్ మ్యాన్ కుక్క. సో అది మనుషులు ఉంటేనే బాగుంటుందండి. ఇదిగో ఇదిగో చూసారు కదా, ఇదేనండి ఒక్క మనుషుల్లాగే బిహేవ్ చేస్తుందండి ఇది. అది మన మాట అయితే అసలేందో, అది మనుషుల్లాగే బిహేవ్ చేస్తుందండి. మనం చెప్పినట్టే ఏంటది, ఇంకా వాళ్ళని మనం కొట్టినా కూడా మనల్ని అయితే కరిసేస్తుందండి. నాకు కూడా అసలు ఆడ పోవాలన్న భయము, మా పిల్లలకు కూడా చాలా భయం అండి. మా ఆయన అయితే ధైర్యంగా పోతాడు, మేము ఎవరం బాము. మా అత్తమ్మ కూడా అసలు బాదండి, చూడండి వాళ్ళు ఊరికి వెళ్ళిపోతున్నారని చెప్పి, అది బయటకు రాను ఇంట్లోకి పోను, బయటకు రాను ఇంట్లోకి పోను, ఇదే పనిగా ఉంది. ఇంకా మేమైతే ఇంకా వెనక్కి కూడా కూర్చొని పెట్టాలి కదా అని చెప్పేసి ఇంకా మా ఆయన అందరినీ ఇంకా సీట్ని అయితే వెనక్కి నెడుతూ ఉన్నారు. ఇంకా మా ఊరుని చూడండి, వాడు సైకిల్ అయితే బయట ఉందండి, ఆ బయట సైకిల్ని కూడా లోపల పెట్టేసి వస్తాను, నేను వెళ్ళిపోతే ఎట్లాగని చెప్పేసి దానికోసం అయితే వెళ్తూ ఉన్నారు. సో ఫైనల్గా అయితే అందరం ఎక్కేసాము. ఇదిగోండి మా బుడ్డి పాప చూడండి, రెండు జాళ్ళు వేసుకొని
పూలు అయితే పెట్టేసుకున్నది, అందరం అయితే బయలుదేరాము. ఇలా ఫ్యామిలీ అందరం కలిసి ఏదైనా టెంపుల్కి కానీ ఎక్కడికైనా ఫంక్షన్కి కానీ వెళ్తే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. ఇంకా మా ఆడపడుచు వాళ్ళు అయితే డ్యూటీకి వెళ్ళి ఆ దారి నట్టే అసలు మేము వెళ్ళే లోపలే అక్కడ కాశ్మీర్ కూడా వెళ్ళిపోన్నారంట. వెళ్ళిపోయి మాకైతే ఫోన్ మీద ఫోన్ అయితే చేస్తూ ఉన్నారండి. కానీ మేము ఇంకా ఆటో వల్ల లేట్ అయితే అయిపోయింది. మామూలుగా చెప్పాలంటే 2:30-3 గంటలకే బయలుదేరి ఉండాల్సింది. ఆటో అన్నవల్ల మేము 6 గంటలకైతే బయలుదేరామండి. అందుకే చాలా టైం అంతా వేస్ట్ అయ్యింది. సో ఇంకా ఎల్లుంటే చాలా బాగుండేది. ఇక్కడైతే మా పిల్లలు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అని చెప్పేసి పిల్లలందరూ అయితే చెప్తా ఉన్నారు. ఇక్కడైతే ఆగామన్నమాట. కోట్లో ఆగి ఇంకా మనకు కందూరు చేయడానికి ఏమేం కావాలి అన్నీ తీసుకెళ్తున్నారు. కందూరు అంటే ఏంటంటే ఇక్కడ మనం తీసుకెళ్ళిన పొటేల్ని తీసుకొని బిస్మాల్ చేసి ఆ బిస్మాల్ చేసిన తర్వాత బిర్యానీ చేస్తారనమాట. ఇంకా బిర్యానీ తీసుకెళ్ళాలి, కందూరు చేపించుకోరావాలి, దేవుడి దగ్గరకు తీసుకెళ్ళి మస్తాన్ స్వామి. చాలా చాలా పవర్ఫుల్ అండి, మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తానండి. చాలామంది పిచ్చి వాళ్ళు, మెంటల్ వాళ్ళు, చాలామంది వాళ్ళ రిలేషన్స్ అందరూ వాళ్ళని నయం చేసుకోవడానికి తీసుకొచ్చి అక్కడ పెట్టి 6-7 నెలల వరకు అక్కడే కాపురమే ఉంటారండి. నిజంగా చాలా బాగుంటుందండి, చాలా చాలా బాగుంటుంది టెంపుల్. అలాగే మన వాళ్ళు ముస్లిమ్స్ దేవుడు అయినా ముస్లిమ్సే కదండి, మన హిందువులు ఎక్కడెక్కడ మారుమూరు ప్రాంతాల నుంచి కూడా అక్కడికి మన తెలుగు వాళ్ళే కాకుండా ప్రతి వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు వస్తూనే ఉంటారండి, ప్రతి ఒక్కరూ. సో అది అంత బాగుంటుంది అన్నమాట టెంపుల్ అయితే. మీరు చూస్తుర్రండి మొత్తం కూడా. నేను వ్లాగ్లో కాకుండా సపరేట్గా కూడా ఒక వీడియో కూడా షూట్ చేస్తున్నాను. అందులో అయితే టెంపుల్ ఎంట్రన్స్లో నుంచి లోపల వరకు ఇంకా మీకు ఆ టెంపుల్ గురించి స్పెషాలిటీస్ ఏమేమి ఉన్నాయి, అలాగే ఆ టెంపుల్కు ఉన్న కథ, ఇంకా మస్తాన్ స్వామి గురించి అన్నీ నేను తెలుసుకున్నాను. అవన్నీ కూడా మీకు అయితే పోస్ట్ చేస్తాను. సో ఇంకా అన్నీ తీసుకొని బయలుదేరి వచ్చేసామండి. ఇదేనండి కాశ్మూరు, ఇదే మేము తీసుకున్న రూము. సో ఇంకా వెనక్కి తీసుండాల్సింది, కానీ చాలా పొద్దుపోయిందండి, అందుకే వీడియో తీసే టైం కూడా అనిపించలేదు, అందుకే కొంచెం ఫాస్ట్గా తీసాము. అంటే ఇంకా రాగానే మనం పడుకోకూడదు కదా, టెంపుల్కి వెళ్ళాలి. ఇదిగోండి మా కారు, ఇక్కడ కారు పెట్టుకోవడానికి బాగా కూడా ఉంది మనకు గార్డెన్ లాగా. సో అక్కడ పెట్టామన్నమాట. ఇంకా మా ఆయన అయితే ఇక్కడ కూర్చో ఉన్నాడు. ఇంకా దీనికి ఈ రూమ్కి బాడిగ ఎంత ఏంటి అనేది ఇక్కడైతే మాట్లాడుతూ ఉన్నారు. అటాచింగ్ రూమ్లు అన్నమాట 2 తీసుకున్నాము. అవి బాయ్స్కి 1, గర్ల్స్కి 1. ఆడవాళ్ళందరూ ఒక దగ్గర పడుకుంటారు, మగవాళ్ళందరూ ఒక రూమ్లో పడుకుంటారు. ఆ విధంగా పెట్టుకున్నామన్నమాట. సో మగవాళ్ళకైతే ఏసీ, ఆడవాళ్ళకైతే నాన్ ఏసీ అండి. మాకు ఏసీ అంటేనే భయం నాకైతే. మా ఇంట్లో ఏసీ ఉన్నా నాకు చాలా భయం అండి, ఎందుకంటే జలుబు చేస్తూ ఉంటుంది, అది సెట్ కాదన్నమాట. సో ఇంకా ఇదిగోండి రూమ్ అన్నమాట. ఇది పైకి వెళ్ళే స్టెప్స్, ఇవి పైకి వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి. ఇదైతే మేము తీసుకున్న రూము, దానికి ముందుగా ఉండే రూమ్, దానికి అటాచింగ్ అన్నమాట. లోపలికి వెళ్ళి మీకు ఫుల్ క్లారిటీగా అయితే చూపిస్తాను. ఇదిగోండి చూడండి, ఇదే రూమ్ అన్నమాట. ఇక్కడ నుంచి మనము లోపలికైతే వెళ్ళాలి. ఆ లోపల బయట నుంచి అక్కడి నుంచి మనకు బాల్కనీ లాగా ఉంటుంది, అక్కడ వంట చేసుకోవడానికి కూడా బాగుంది. అక్కడే బిర్యానీ అనేది ప్రిపేర్ చేసాము. ఇదిగోండి చూడండి, మా పిల్లలు పిడుగులు అందరిలో వచ్చేస్తున్నారు. ఇదిగోండి బ్లూ శారీ మా అమ్మ, అదిగో గ్రీన్ డ్రెస్సు మా ఆడపడుచు, ఇదిగో టీషర్ట్ వేసుకోవాలా మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అనమాట. ఇంకా మార్నింగ్ వస్తారండి బంధువులందరూ కూడా, నైట్ పడుకునేది కదా. మా ఫ్యామిలీల వరకే వచ్చాము, మా హస్బెండ్ మా మరిది మాత్రం మిస్ అయ్యాడు, ఆ టామీ వల్ల మిస్ అయ్యారు. ఇంకా మా ఆడపడుచు అయితే హాయిలు బాయిలు చెప్తుంది మీకు అందరికీ. ఇంకా పిల్లలందరూ వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మాటల్లో వాళ్ళు ఉన్నారు. ఇదిగోండి ఇదేన రూము. ఇప్పుడైతే మీకు అటాచింగ్ రూమ్ కూడా చూపిస్తాను, చూసేయండి. అందరం కూర్చో ఉన్నాము. ఇలా ఎప్పుడో ఒకసారి ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. ఇప్పుడు టైం వచ్చేసి చాలా అయిపోయింది. మేము రాగానే అక్కడికి వెళ్ళామండి టెంపుల్లోకి. టెంపుల్లోకి వెళ్ళి ఒక 2-3 షాట్లు తీసుకొని వచ్చేసాను, ఫుల్ వీడియో షూట్ చేయలేదు. మార్నింగ్ ఎటో తీస్తాం కదా అని చెప్పేసి. ఇదిగోండి అటాచింగ్ రూము, ఇంక ఇది బాల్కనీ. ఇక్కడ బయట ఉంటుంది, ఇక్కడ మనకు ఒక మార్నింగ్ అయితే మీకు బాగా కనిపిస్తుంది. అక్కడైతే వంట చేసామన్నమాట. ఇదిగోండి చూడండి, ఇదంతా కొంచెం మనకు ఖాళీగా ఉంది. పక్కన రేకులు అయితే వేసి ఉంటారన్నమాట, రేకుల్ని కాంపౌండ్ వాల్గా కట్టున్నారు.
ఇక్కడ నుంచి ఇదిగోండి అటాచింగ్ రూమ్, ఇది మగవాళ్ళకి అన్నమాట, మా హస్బెండ్ అలాగే మా అన్న, ఆటో అన్న, ఇంకా మా అన్న, ఇంకో అన్న కూడా వచ్చాడు, వాళ్ళందరూ ఇక్కడ పడుకున్నారండి. ఏసీ కూడా ఉంది, ఈ రూమ్ కూడా బాగుంది, చాలా బాగుంది. ఇది కశ్మీర్లో టెంపుల్ వీధికి పక్క వీధి అన్నమాట, దగ్గరలోనే తీసుకున్నాము దూరంగా వెళ్లకుండా. మళ్ళీ అక్కడి నుంచి ఊరికే లోపలికి బయటికి రావాలన్నా కష్టం అవుతుంది కదా, అందుకని చెప్పి ఇలా అయితే తీసుకున్నాము. ఇదిగోండి రూమ్ ఎలా ఉంది చెప్పండి, రూమ్ బాగుందో లేదో కామెంట్ చేయండి. ఇంకా మీకు దీని గురించి ఏదైనా డీటెయిల్స్ కావాలి అన్నా నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను, ఏదైనా కామెంట్ అయితే చేసేయండి. ఇదిగోండి మా పాప వాళ్ళు, ఇంకా మా చెల్లెలు కూతురు, మా మద్దు కూతురు, ఇంకా మా ఆడపడుచు కూతురు ఇద్దరు అన్నమాట. ఇదిగోండి మా చెల్లెలు, సో అందరం కూడా వచ్చేసారు. ఇంకైతే మీకు కూడా ఎప్పుడైనా ఈ టెంపుల్కి వచ్చినప్పుడు రూమ్స్ కావాలి అంటే ఈ రూమ్ పైనే మనకు మొబైల్ నెంబర్ కూడా ఉంది, దానికి కాల్ చేసి ముందుగా కూడా బుక్ చేసుకోవచ్చు. మెయిన్గా వచ్చేసి ఇక్కడ మనకు గురువారం రోజు, శుక్రవారం రోజు, ఆదివారం రోజు అయితే బాగా గ్రాండ్గా జరుగుతుందండి. సో మేమైతే బుధవారం నైట్ అయితే వచ్చాము, ఇంకా గురువారం అయితే కందూరు చేపిస్తాము. ఇంకా లోపలైతే అందరం కూడా అయితే కూర్చో ఉన్నాము. మాడపడిచి అయితే ఓ అమ్మ ఒకటే ఈడేలమ్మ అంటుంది, ఇదేనండి. సో తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళేసి ఒక చిన్న షార్ట్ అయితే తీసుకొని వచ్చేసానండి, షార్ట్ వీడియో. ఇంకా మార్నింగ్ అయితే తీస్తాను, నైట్ అయితే అందరం కూడా కూర్చొని ఇక్కడ నేను లెమన్ రైస్, అందులోకి అయితే లెమన్ రైస్లోకి ఇంకా నేను కొత్తిమీర పచ్చడి, ఇంకా పల్లీల పొడి ఇవైతే తీసుకొచ్చాను, మా ఆయనకు కూడా పెట్టాను. మా ఆయన అయితే తినేశారు, ఇంకా నేనైతే వీడియోలు తీసి అందరికీ పెట్టిస్తున్నాను. వాళ్ళందరూ తిన్న తర్వాత ఇంకా నేను తింటాను. సో అందరం కూడా కూర్చో ఉన్నామండి. సో అందరం వీళ్ళమే, మేమందరం వచ్చాము. ఇక్కడ వరకైతే నైట్ వచ్చాము, ఇంకా మార్నింగ్ అయితే ఇంకా మన చుట్టాలు బంధువులు అందరూ కూడా వస్తారు. మార్నింగ్ అయితే వీడియో అయితే మీకు ఫుల్ క్లారిటీగా టెంపుల్ని అన్నీ కూడా, టెంపుల్ గురించి కూడా నేను మొత్తం కూడా షూట్ చేస్తాను. ఇంకా తినేసి అయితే బాయ్స్ అందరూ ఆ ఇంట్లో ఆ రూమ్లో పడుకుంటారు, ఇంకా మేమందరమీ ఈ రూమ్లో అయితే పడుకుంటారు. ఇంకా మా ఆడపడుచు అయితే వీడియో చేస్తుంది, నేను కూడా తినేస్తానని చెప్పేసి నేను మా చెల్లెలు అయితే కూర్చొని ఇద్దరం పక్క పక్కనే కూర్చొని అయితే తింటూ ఉన్నాము. నేనైతే పూలు కూడా ఫుల్గా పెట్టుకున్నానండి, ఎందుకంటే రేపటి నుంచి పూలే లేవు, ఇంకా గుండే మనకు. సో ఇదైతే వ్లాగ్ అన్నమాట, ఉదయాన్నే ఈరోజు నైట్ అయితే తినేసాము. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. రేపైతే టెంపుల్ మొత్తం కూడా చూపిస్తాను, టెంపుల్ ఇంటికి వెళ్ళే వరకు రేపైతే చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి. బాయ్ బాయ్.